Welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Hello students. The subject is Agricultural Marketing, second semester. This Agricultural Marketing subject is for first BCom general students and first BCom vocational students. Today's our topic is role of middlemen. Role of middlemen. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మధ్యవర్తుల పాత్ర. మధ్యవర్తుల పాత్ర అంటే వ్యవసాయ మార్కెటింగ్లో ఇమిడి ఉన్న మధ్యవర్తుల పాత్ర అని అర్థం. వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేయడానికి మధ్య వ్యవహరించే వ్యక్తులను మధ్యవర్తులు అంటారు. వీరి యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అనేది మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. మిడిల్ మెన్ ఆఫ్ దోజ్ ఇండివిజువల్స్ ఆర్ బిజినెస్ కన్సర్న్స్ విచ్ స్పెషలైజ్ ఇన్ పెర్ఫార్మింగ్ ద వేరియస్ మార్కెటింగ్ ఫంక్షన్స్ అండ్ రెండరింగ్ సర్వీసెస్ యాజ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మార్కెటింగ్ ఆఫ్ గూడ్స్. అంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చేయడానికి సంబంధించిన అన్ని రకాల సేవలను అందించే వ్యక్తులను మధ్యవర్తులు లేదా దళారులు అని పిలుస్తారు. అంటే వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి గల విధులన్నింటినీ కూడా పాటిస్తూ అన్ని రకాల సేవలను అందించే వ్యక్తులనే మధ్యవర్తులు లేదా దళారులు అని పిలుస్తారు. అంటే వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయదారుల నుండి వినియోగదారులకు చేరడానికి మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు చేరడానికి మధ్యలో మార్కెటింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. ఈ మార్కెటింగ్ ప్రక్రియలో కొంతమంది వ్యక్తులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. వారినే మధ్యవర్తులు లేదా దళారీలు అని పిలుస్తారు. ఈ మధ్యవర్తులు లేదా దళారీల వల్లే వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు సకాలానికి వినియోగించే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు చేరడానికి వీలుంటుంది. ఈ మధ్యవర్తులు కొన్ని సందర్భాలలో వ్యక్తులు కావచ్చు, మరికొన్ని సందర్భాలలో సంస్థలు కావచ్చు. ఈ విధంగా వ్యక్తులైనప్పటికీ లేదా సంస్థలు లేదా ఏజెన్సీలు అయినప్పటికీ కూడా వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు సకాలంలో వినియోగించడానికి వీలుగా చేరవేసి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రక్రియను వీళ్ళు ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ మిడిల్ మెన్ అంటే మధ్యవర్తుల వర్గీకరణ. వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే ప్రక్రియలో మధ్యగల వ్యక్తులను మధ్యవర్తులని పిలుస్తారని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ మధ్యవర్తుల వర్గీకరణ ఏ విధంగా జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. క్లాసిఫికేషన్ ఆఫ్ మిడిల్ మెన్ మధ్యవర్తుల యొక్క వర్గీకరణ. మొదటి క్లాసిఫికేషన్ ఏంటంటే మర్చెంట్ మిడిల్ మెన్. మర్చెంట్ మిడిల్ మెన్ తెలుగులో దీన్ని వర్తక దళారీలు అని పిలుస్తారు. వర్తక దళారీలు మర్చెంట్ మిడిల్ మెన్ అంటే వీళ్ళు కొన్ని సందర్భాలలో వస్తువులకు సంబంధించిన యాజమాన్యపు హక్కుని వీళ్ళు పొంది అటువంటి వస్తువులను వేరే వాళ్లకు అమ్మడం జరుగుతుంది. మర్చెంట్ మిడిల్ మెన్ ఆర్ దోస్ ఇండివిజువల్స్ హూ టేక్ టైటిల్ టు ద గూడ్స్ దే హ్యాండిల్. ఏవైతే గూడ్స్ తమ దగ్గర కలిగి ఉన్నారో ఆ గూడ్స్కి సంబంధించిన టైటిల్ అండ్ ఓనర్షిప్ ఈ మర్చెంట్ మిడిల్ మెన్ దగ్గర ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గూడ్స్ మీద వాటిని అమ్మే హక్కు కలిగిన వ్యక్తులను మర్చెంట్ మిడిల్ మెన్ అంటారు. ఈ మర్చెంట్ మిడిల్ మెన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులను కొనడం లేదా అమ్మడం ద్వారా దానికి సంబంధించి లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్లే స్వీకరించడం జరుగుతుంది. వీళ్ళనే మర్చెంట్ మిడిల్ మెన్, దళారీ వర్తకులు అని పిలుస్తారు. వీళ్ళని రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. ఏ హోల్సేలర్స్, బి రిటైలర్స్. అంటే ఒకటి టోకు వర్తకులు, రెండవది చిల్లర వర్తకులు. మర్చెంట్ మిడిల్ మెన్ అనేవాళ్ళు తిరిగి రెండు రకాలుగా క్లాసిఫై అయితే ఫస్ట్ టైప్ వచ్చేసి హోల్సేలర్స్, సెకండ్ టైప్ వచ్చేసి రిటైలర్స్. హోల్సేలర్స్ అంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ని బల్క్ క్వాంటిటీలో
పర్చేజ్ చేసే పర్సన్స్నే హోల్సేలర్స్ అని పిలుస్తారు. అంటే వ్యవసాయదారుల నుండి ఉత్పత్తులను అధిక పరిమాణంలో కొనుగోలు చేసే వ్యక్తులనే తోకు వర్తకులు అని పిలవడం జరుగుతుంది. ఇక సెకండ్ క్లాసిఫికేషన్ రిటైలర్స్, చిల్లర వర్తకులు. రిటైలర్స్ అంటే హోల్సేలర్స్ దగ్గర నుంచి స్మాల్ క్వాంటిటీలో ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసి వాటిని అల్టిమేట్ కన్జ్యూమర్కి సేల్ చేసే పర్సన్స్ని రీటైలర్స్ అని పిలవడం జరుగుతుంది. రీటైలర్స్ చిల్లర వర్తకులు అంటే టోకు వర్తకుల నుంచి చిన్న చిన్న మొత్తాలలో చిన్న చిన్న పరిమాణంలో ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని అంతిమ వినియోగదారులకు అమ్మే వ్యక్తులనే చిల్లర వర్తకులు అని పిలుస్తారు, చిల్లర వర్తకులు అని పిలుస్తారు. సో మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు ఏ విధంగా వర్గీకరించబడ్డారు అని అంటే, దానిలో మొదటి వర్గీకరణ మర్చెంట్ మిడిల్ మ్యాన్, వీళ్ళని వర్తక దళారీలు అంటారు. ఈ వర్తక దళారీలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులపై యాజమాన్యపు హక్కు కలిగి ఆ ఉత్పత్తులను అమ్మడం లేదా కొనుగోలు చేయడం ద్వారా లాభం లేదా నష్టాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. ఈ మర్చెంట్ మిడిల్ మ్యాన్ తిరిగి హోల్సేలర్స్ రిటైలర్గా క్లాసిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఏజెంట్ మిడిల్ మ్యాన్. ఏజెంట్ మిడిల్ మ్యాన్, దీన్ని తెలుగులో ఏజెంట్ దళారీలు అని పిలుస్తారు. ఏజెంట్ దళారీలు, ఏజెంట్ మిడిల్ మ్యాన్, ఏజెంట్ దళారీలు అంటే కొంతమంది ఏజెంట్లు తమ యొక్క క్లయింట్లకు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉత్పత్తులను కొనుగోలు లేదా అమ్ముతూ ఉంటారు. అటువంటి వ్యక్తులనే ఏజెంట్ మిడిల్ మ్యాన్ అని పిలుస్తారు. అంటే ఈ ఏజెంట్ మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఎవరి ద్వారా అయితే అపాయింట్ చేయబడ్డారో వాళ్ళ తరపున ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయడానికి సేల్ చేయడానికి రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళనే ఏజెంట్ మిడిల్ మ్యాన్ అని అంటారు. ఈ ఏజెంట్ మిడిల్ మ్యాన్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులపై ఏ విధమైన యాజమాన్యపు హక్కు ఉండదు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నటువంటి మర్చెంట్ మిడిల్ మ్యాన్ అంటే వర్తక దళారీలు, ఆ వర్తక దళారీల దగ్గర ఏ ఉత్పత్తులు అయితే ఉన్నాయో ఆ ఉత్పత్తులపై యాజమాన్యపు హక్కు ఆ వ్యక్తులకు ఉంటుంది. కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్న ఏజెంట్ మిడిల్ మ్యాన్ అంటే ఏజెంట్ దళారీలకు వీరి దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులపై యాజమాన్య హక్కు వీరికి ఉండదు. వీరు ఇతర వ్యక్తుల ద్వారా నియమించబడి ఇతర వ్యక్తుల కొరకు వస్తువుల క్రయ విక్రయాలు జరుపుతూ ఉంటారు. అందుకే వీళ్ళని ఏజెంట్ మిడిల్ మ్యాన్ అని పిలుస్తారు, ఏజెంట్ దళారీలు అని పిలవడం జరుగుతుంది. ఈ ఏజెంట్ మిడిల్ మ్యాన్ కూడా తిరిగి రెండు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ టైప్ వచ్చేసి ఏ కమిషన్ ఏజెంట్స్, సెకండ్ టైప్ వచ్చేసి బి బ్రోకర్స్. మొదటి క్లాసిఫికేషన్ ఏమో కమిషన్ ఏజెంట్లు, రెండవ క్లాసిఫికేషన్ ఏమో బ్రోకర్లు. కమిషన్ ఏజెంట్స్ అంటే హోల్సేల్ బిజినెస్లో అమ్మేవారికి కొనేవారికి మధ్య రిప్రజెంటేటివ్స్గా పనిచేసే పర్సన్స్నే కమిషన్ ఏజెంట్స్ అని పిలుస్తారు. అంటే హోల్సేల్ బిజినెస్లో అమ్మే హోల్సేలర్కి కొనే క్లయింట్కి మధ్య కొంతమంది రిప్రజెంటేటివ్స్గా ఉంటూ ఉంటారు. అటువంటి రిప్రజెంటేటివ్స్నే కమిషన్ ఏజెంట్స్ అని పిలుస్తారు. అంటే టోకు వ్యాపారం జరిగేటప్పుడు టోకు వ్యాపారికి మరియు అతని దగ్గరుండి వస్తువును కొనుగోలు చేసే వ్యక్తి తరపున మధ్యలో కొంతమంది ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉంటారు, వాళ్ళనే కమిషన్ ఏజెంట్లు అని అంటారు. ఈ విధంగా హోల్సేల్ బిజినెస్లో వస్తువులను అమ్మే హోల్సేలర్కి వాటిని కొనుగోలు చేసే వ్యక్తికి మధ్య ఒక రిప్రజెంటేటివ్ అనే వ్యక్తి ఉండి అతను వస్తువులను కొనుగోలు లేదా అమ్మకాలు చేయడం జరుగుతుంది. వాళ్ళని కమిషన్ ఏజెంట్లు అంటారు. వీళ్ళు కమిషన్ బేసిస్ మీద ఇటువంటి క్రయ విక్రయాలు జరుపుతూ ఉంటారు కాబట్టి వీళ్ళని కమిషన్ ఏజెంట్లు అని పిలుస్తారు. ఈ కమిషన్ ఏజెంట్లు ప్రధానంగా హోల్సేల్ బిజినెస్లో కనిపిస్తారు. అంటే హోల్సేలర్కి మరియు క్లయింట్కి మధ్య వీళ్ళు రిప్రజెంటేటివ్స్గా పనిచేస్తూ ప్రొడక్ట్స్ని పర్చేజ్ అండ్ సేల్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మెయిన్గా కమిషన్ని బేస్ చేసుకుని పనిచేసే పర్సన్స్. వీళ్ళు చేసే మరొక ముఖ్యమైన పని ఏంటంటే, ఈ కమిషన్ ఏజెంట్లు ఏ వ్యక్తుల తరపున అయితే ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరిగిందో ఆ ఉత్పత్తులను రవాణా కూడా చేస్తారు. ఆ విధంగా ఉత్పత్తులను రవాణా చేసే బాధ్యత కూడా తీసుకునే వ్యక్తులే కమిషన్ ఏజెంట్లు. అంటే టోకు వర్తకుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన ఉత్పత్తులను
ఎవరి కోరిక మేరకైతే కొనుగోలు చేయడం జరిగిందో, అంటే ఏ క్లయింట్ చెప్తే ఈ ఏజెంట్ కొనుగోలు చేయడం జరిగిందో, ఆ క్లయింట్ చెప్పిన ప్రదేశానికి కొనుగోలు చేసిన ఉత్పత్తులను రవాణా చేసే బాధ్యత కూడా ఈ ఏజెంట్లే తీసుకుంటారు. వీళ్ళే కమిషన్ ఏజెంట్లు. అంటే కమిషన్ ఏజెంట్లు అనేవాళ్ళు ప్రధానంగా టోక్ వ్యాపారంలో కనిపిస్తారు. ఈ టోక్ వ్యాపారంలో కమిషన్ ఏజెంట్లు ఏ వ్యక్తి యొక్క కోరిక మేరకు వస్తువులను కొనుగోలు చేస్తున్నారో, ఆ వ్యక్తి కోరిక మేరకు వస్తువులను కొనుగోలు చేసి ఆ వ్యక్తి చెప్పిన ప్రకారమే ఆ ప్రాంతానికి వస్తువులను రవాణా లేదా బట్వాడా కూడా చేస్తారు. ఇందుకు గాను క్లయింట్ నుంచి ఈ కమిషన్ ఏజెంట్లు కొంత కమిషన్ని స్వీకరిస్తారు. సెకండ్ టైప్ వచ్చేసి బ్రోకర్స్, బ్రోకర్లు. వీళ్ళు కూడా ఒకనొక క్లయింట్ ద్వారా నియమించబడి అతని ప్రతినిధిగా పనిచేస్తూ అతని తరపున వస్తు సేవలను లేదా ఉత్పత్తులను క్రయ విక్రయాలు జరుపుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులనే బ్రోకర్లు అని పిలుస్తారు. అంటే ఒక క్లయింట్ యొక్క కోరిక మేరకు నియమించబడి అతని తరపున ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరిపే వ్యక్తులను బ్రోకర్లు అని పిలుస్తారు. అయితే కమిషన్ ఏజెంట్లకు బ్రోకర్లకు ఉండే ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, కమిషన్ ఏజెంట్లు వారు కొనుగోలు చేసిన ఉత్పత్తులను క్లయింట్ యొక్క కోరిక మేరకు అతను చెప్పిన ప్రదేశానికి ఆ ఉత్పత్తులను రవాణా చేయడం లేదా బట్వాడా చేయడం జరుగుతుంది. కానీ బ్రోకర్లు ఏ క్లయింట్ యొక్క కోరిక మేరకైతే ఉత్పత్తులను కొనుగోలు చేశారో, ఆ ఉత్పత్తులను ఏ విధమైన రవాణా లేదా బట్వాడా చేయడం అనేది జరగదు. కేవలం క్లయింట్ తరపున అతని కొరకు ఉత్పత్తులను క్రయ విక్రయాలు చేసే వ్యక్తులే బ్రోకర్లు. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ ఏంటంటే స్పెక్యులేటివ్ మిడిల్ మ్యాన్. దీన్ని తెలుగులో స్పెక్యులేటివ్ దళారీలు అని పిలుస్తారు. స్పెక్యులేటివ్ దళారీలు అని పిలుస్తారు. స్పెక్యులేటివ్ మిడిల్ మ్యాన్ అంటే వ్యవసాయ పంటల యొక్క ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి ధరలు పెరగగానే అమ్ముకునే వ్యక్తులనే స్పెక్యులేటివ్ మిడిల్ మ్యాన్ అని పిలుస్తారు. అంటే వ్యవసాయ పంటల యొక్క ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి వాటిని తమ వద్దే ఉంచుకుని ధరలు పెరిగినప్పుడు తిరిగి మార్కెట్లో అమ్మి లాభాలు ఆర్జించే వ్యక్తులను స్పెక్యులేటివ్ మిడిల్ మ్యాన్, స్పెక్యులేటివ్ దళారులు అని పిలుస్తారు. ఇక ఫోర్త్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఫెసిలిటేటివ్ మిడిల్ మ్యాన్. దీని తెలుగులో ప్రోత్సాహక దళారీలు అని పిలుస్తారు. ప్రోత్సాహక దళారీలు. దీనిలో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే, సబ్ క్లాసిఫికేషన్ ఏంటంటే హమాల్స్, తెలుగులో హమాలీలు. హమాల్స్ అంటే మార్కెట్లో సరుకుని లోడింగ్ అన్లోడింగ్ చేయడం, సరుకుని శుభ్రం చేయడం, బస్తాల్లోకి నింపడం మొదలైన పనులు చేసే వ్యక్తులనే హమాలీలు అంటారు. నెక్స్ట్ బి వెయిమెన్ అంటే తెలుగులో కాటా పనివారు. అంటే సరుకును సరైన విధంగా తూకం వేయడం వీరి పని. సరుకును ఎంత మొత్తం అయితే తూకం వేయాలో అంత మొత్తానికి తూకం వేసి ఆ తూకం వేసిన సంచులను లేదా బస్తాలను కుట్టివేసే వ్యక్తులు వెయిమెన్, కాటా పనివారు. వీళ్ళనే వెయిమెన్, కాటా పనివారు అంటారు. వీరి యొక్క ప్రధానమైన పని సరుకును సరైన విధంగా తూకం వేయడమే. సరుకు కొద్దిగా ఉన్నప్పుడు కాటా ద్వారా తూకం వేసి కమిషన్ ఏజెంట్ నుంచి ప్రతిఫలం పొందుతుంటారు. ఆ కమిషన్ ఏజెంట్ నుంచి వచ్చే ప్రతిఫలమే ఈ కాటా పనివారికి లభించే కొద్ది మొత్తము. ఇక సి ఏంటంటే గ్రేడర్స్. తెలుగులో గ్రేడింగ్ పనివారు అంటే వస్తువులు లేదా ఉత్పత్తులను వాటి యొక్క నాణ్యతా ప్రమాణాల ప్రకారం రకరకాల గ్రేడ్లుగా వర్గీకరించే వ్యక్తులనే గ్రేడర్స్, గ్రేడింగ్ పనివారు అని పిలుస్తారు. నెక్స్ట్ డి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అంటే రవాణా ఏజెన్సీ. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం, రైల్వేస్, ట్రక్స్, ట్రాలీస్, బుల్లక్ కార్ట్స్, వీటి ద్వారా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ఫార్మర్స్ దగ్గర నుంచి కన్జ్యూమర్స్కి చేరవేయడం జరుగుతుంది. దీన్నే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని అంటారు. అంటే రైల్వేలు, ట్రక్కులు, ట్రాలీలు, ఎడ్లబండ్లు మొదలైన వాటి ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పొలాల నుండి వాటిని వినియోగించే వినియోగదారులకు చేరవేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని రవాణా ఏజెన్సీ, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా దేనిలోకి వెళ్తుంటాయంటే ఫెసిలిటేటివ్ మిడిల్ మ్యాన్ అనే కేటగిరీలోకి వెళ్తాయి. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రోల్ ఆఫ్ మిడిల్ మ్యాన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మిడిల్ మ్యాన్.